యూపీఏ ఓ దశాబ్దాన్ని వృధా చేసింది వాళ్ళవి అవినీతి కుటుంబ రాజకీయాలు నిర్మల అప్పుడు చేసిన మురికిని మేము శుభ్రం చేసినాం మణిపూర్ అయినా ఢిల్లీ అయినా ఎక్కడైనా మహిళల్ని కించపరిస్తే తీవ్రంగా పరిగణించాల్సిందే లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రసంగం మీకు ఫోటో పంపిస్తాను నేను అవినీతి కుటుంబ రాజకీయాలతో యూపీఏ దశాబ్దాన్ని వృధా చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు యూపీఏ హయాంలో చేసిన మురికిని తాము శుభ్రం చేశామని చెప్పారు గత ప్రభుత్వాలు కళలను ప్రజలకు కళలను ప్రజలకు అమ్ముకునేవని ప్రస్తుత పాలనలో ఆ కళను నెరవేరుస్తున్నామని తెలిపారు ప్రతి సంక్షోభం ఇప్పుడు ఓ అవకాశంగా మారింది అత్యుత్తమ వృద్ధి తక్కువ ద్రవ్య ద్రవ్యోల్బణంతో మనం బతుకుతున్నాం యూపీఏ హయాంలో ఇందుకు విరుద్ధంగా ఉండేది అన్నారు నిర్మలా సీతారామన్ ఈ గురువారం లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా నిర్మల ఇలా మాట్లాడారు రైట్ ఇంకొక ఇంకో విషయం ఏంటంటే లోక్సభలో ఫ్లయింగ్ కిస్ ఉందిగా ఫ్లయింగ్ కిస్ పంచాయతీ ఒకటి ఆ ఫోటో మన దాకా వచ్చింది ఆ ఫోటోకి సంబంధించి రాహుల్ గాంధీ స్మృతి ఇరాన్ని చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిండు అని చెప్పి నిన్న ఒక చర్చ జరిగింది అది ఎంతవరకు నిజం ఏం కథ అనేది ఒకసారి అది ఎంతవరకు నిజం అనేది ఒకసారి చూస్తే క్లోజ్ అయింది ఇగో రాహుల్ గాంధీ ఇగో ఫ్లైయింగ్ కిస్ ఏమో ఇక్కడ పెట్టిండు ఉంది ఆయన కిస్ అక్కడ అన్నాడు ఈమె నాకే అంటే ఇటు పోయి ఇటు వచ్చిందేమో ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిండు అని చెప్పి మహిళల్ని కించపరుస్తున్నాడు నిజంగా అదొకటి కావాలని లేకపోయారు కానీ అది వర్కౌట్ కానట్టు అనిపిస్తుంది నాకు అర్థమైన ఇది ఫోటో ఆ గా రాహుల్ గాంధీ ఈడున్నాడు ఇటుకేం దిక్కు మాట్లాడిండు ఇక ఈమెనేమో గీడు ఉన్నది ఈమె దిక్కు తిరగలే చేయలే ఏం చేయలే అంటే మణిపూర్ అంశాన్ని ఏమైనా పక్కదారి పట్టించాలి కొత్త అంశం ఏదో రాహుల్ గాంధీ మీద ఏ బట్టగాలు చేయాలనుకురూ ఏమో గానీ మొత్తానికైతే అడ్డంగా పొడుగునైతే దొరికిపోయినారు వీళ్ళు